అప్పులు ఎందుకు చేశారు, దేనికోసం? అధ్యక్ష హరీష్ రావు గారు, అధ్యక్ష ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారు మాట్లాడుతూ, సారీ మాజీ భవిష్యత్తులో ఉండరు కూడా, ఓకే అధ్యక్ష, వారు మాట్లాడుతూ కార్పొరేషన్ తీసుకున్న అప్పులు ప్రభుత్వానికి ఏం సంబంధం, ప్రభుత్వం సంబంధించడం మాట్లాడుతారు. నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా హరీష్ రావు గారిని, ఏదైతే ఇరిగేషన్ కార్పొరేషన్ ద్వారా ప్రాజెక్టుల గురించి అయితే లోన్ తీసుకున్నారో, అట్లాగే మిషన్ భగీరథ ద్వారా అయితే కార్పొరేట్ లోన్ తీసుకున్నారో, మీరు అంటే నీళ్లు తాగే ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి కార్పొరేషన్ దగ్గర కడతారా, ప్రభుత్వం డబ్బులు దగ్గర కడతారా, రైతాంగానికి అయితే మీరు ఇరిగేషన్ ప్రాజెక్టులో నీళ్ళు ఇస్తా ఉన్నారో, రైతుల దగ్గర పన్నులు వసూలు చేసి కడదాం అనుకున్నారా, అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇజ్ ఇట్ నాట్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్? డెఫినెట్ ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, నాట్ ది కార్పొరేషన్. ఒకసారి చెప్పమని చెప్పండి, ఇదే వేదిక ద్వారా ఒక మాట చెప్పమని చెప్పండి, మేము మిషన్ భాగ్యత ద్వారా అయితే నీళ్ళు ఇస్తా ఉన్నాము, ఆ యొక్క ప్రజలు నీళ్లు తాగే ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి కడతారా చెప్పండి, ఒప్పుకోమని చెప్పండి. రైతుల ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇస్తా ఉన్నారు, రైతుల ద్వారా పన్ను సెస్ వసూలు చేసి కడతారా, తిరిగి కడతారా, గవర్నమెంట్ కాదు కట్టేది, ఇజ్ ఇట్ నాట్ ఫైన్?